సో వాట్స్ అప్ బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవరీవన్. హోప్ యు ఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ గ్రేట్. సో ఈరోజు అయితే మన దగ్గర అయితే 3R15Ms ఉన్నాయి అండ్ ఇంకోటి NS200 ఉందన్నమాట. సో ఇప్పుడైతే ఈ 4 బైక్లకు అయితే డ్రాగ్ రేస్ చేయబోతున్నాము. సో నాకు తెలిసి మన వీడియోస్లో దిస్ ఇస్ ద ఫస్ట్ వీడియో 4 బైక్స్ డ్రాగ్ రేస్ చేయడం. సో చూద్దాం, సో చూసాం. ఆబ్వియస్గా R15M అనేది టాప్ ఎండ్లో వస్తుంది, అది అందరికీ తెలిసిన విషయమే. అండ్ NS కూడా నిజంగా చాలా పర్ఫార్మెన్స్ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది దాన్ని. ఏం తెలీదు బ్రో, ఏంటిది ఓలీ షిట్ మ్యాన్. సో చలో ఇప్పుడైతే 4 బండ్లకి అయితే డ్రాగ్ రేస్ అయితే చేసాం ఇప్పుడు. సో చూసాం ఏది ముంగరికి వెళ్తుంది అని చెప్పేసి అని. లెట్స్ గో. సో సేఫ్ రైడ్, సేఫ్ రైడ్. సో అస్సలు మెయిన్ మ్యాటర్ ఏంటంటే ఇప్పుడు వర్షం పడుతుంది అన్నమాట. సో మ్యాక్సిమం వర్షం పడకుండా ఉండాలనుకుంటున్నాం, ఎందుకంటే వర్షం పడితే మాత్రం వీడియో రికార్డ్ చేయడానికి రాదన్నమాట. ఎందుకంటే మనది ఇట్స్ సంథింగ్ నాట్ వాటర్ ప్రూఫ్ అన్నమాట, మనం మైక్ పెట్టుకున్నాం కదా. సో చలో లైన్ కాడ, లైన్ కాడ, లైన్ కాడ. ఓకే సో ఫస్ట్ అయితే మనమే నీళ్ళకి వచ్చినాం. వర్షం మాత్రం డేంజర్గా పడుతుంది, వర్షంలో డ్రాగ్ రేస్ అన్నమాట ఇది. హోలీ షిట్ మ్యాన్, వర్షం మాత్రం డేంజర్గా పడుతుంది. అబ్బా హోలీ షిట్, ఎన్ఎస్ వచ్చింది పక్కకి. ఓ మై గాడ్, బట్ టాపెల్లో ఆల్వేస్ R15. ఎన్ఎస్ మాత్రం కరెక్ట్ తక్కువ పవర్ ఇస్తుంది మనకైతే. అవో అవో అవో, ప్రజెంట్ అయితే Holy shit, dude. Are yaar, shit. ఎన్ఎస్ 200 వచ్చింది ఫస్ట్ అయితే. అమ్మా చాలా అంటే చాలా గట్టిగా డ్రాగ్ అయింది సీరియస్లీ, బట్ ఇట్ ఫక్డ్ అప్ మ్యాన్. స్టోరీ ఏంటి తెలుసా, ఇంతకుముందు నాకు వెనకాల అడ్డం వచ్చిన పక్కన బండి ఉండేది, నేను బ్రేక్ వేసుకుని తెలుసా, మళ్ళీ పడదాం అటు లైన్లో ఉండు. అరే ఒకసారి వెళ్తుంది ఒకసారి ఓడిపోతుంది బైక్, వచ్చినా ఏం కాదు పట్టు, ఉండు చెల్లి లైన్లో పెట్టు, చెల్లి లైన్లో పెట్టు. ఆగ్రో ఫస్ట్ వచ్చింది, బట్ ఇప్పుడు ఏమైనా వస్తుందో చూద్దాము. అండ్ మనమైతే ఫస్ట్ లీడ్లో ఉన్నాం, మనమే లీడ్లో ఉన్నాం ఇప్పుడైతే. హోలీ షిట్, మళ్ళీ వర్షం పడుతుంది. ఓహో 140, ఈసారి బైక్ చాలా టాప్ స్పీడ్లోకి వెళ్ళిపోతుంది. ఇంతకుముందు కొంచెం స్లోగా వెళ్ళింది కానీ పెద్ద చక్కడాక వెళ్ళిపోతుంది. అండ్ విండ్ బ్లాస్ట్ కూడా చాలా ఎక్కువ ఉందన్నమాట. నాట్ బ్యాడ్. ఎన్ఎస్ వచ్చింది. షిట్ మ్యాన్, చూద్దాం ఎంతవరకు వెళ్తాం చూద్దాం. మళ్ళీ ఎన్ఎస్ ముంగడు ఉంది. ఎన్ఎస్ వెళ్ళిపోద్ది,
ఎన్ఎస్ వెళ్ళిపోద్ది ఇంకా ఎండకి. ఐ ఫీల్ సో ఓ మై గాడ్ కమ్ ఆన్ ప్లీజ్ మేక్ ఎ మూవ్ ప్లీజ్ మేక్ ఎ మూవ్. హోలీ షిట్. సో యాక్చువల్గా ప్రాబ్లం ఏదైతుందంటే లైక్ ఎన్ఎస్ 200 ఏమవుతుందంటే 148-150 ఆ రేంజ్లో టచ్ అవుతుందన్న మాట స్పీడ్. కాకపోతే మన బైక్స్ ఏమవుతున్నాయంటే చూసిల్లు కదా 143-144 కానీ లాక్ అయిపోతుంది. ఎందుకంటే వర్షం పడుతుంది కదా, వర్షం పడినందుకు విండ్ అనేది ఎక్కువ వస్తుంది. సో చలో ఇప్పుడైతే ఇక్కడ యూటర్న్ తీసుకుందాం. యూటర్న్ తీసుకొని మళ్ళీ ఒకసారి అయితే పెట్టుకుందాము రైస్ అయితే లైక్ కాలి క్రేజీ ఉంటుంది. ఎన్ఎస్ 200 మాత్రం చాలా క్రేజీ ఉంటుంది తెలుసా నిజంగా. అండ్ మీరు చాలామంది ఎన్ఎస్ 200ని రివ్యూ చేయమని చెప్పేసి అడుగుతున్నారు అనుకుంటా. సో నెక్స్ట్ మనం ఆ ఎన్ఎస్ 200 రివ్యూ కూడా తీసుకుందాము. ఫస్ట్ అయితే లెట్ దిస్ డ్రాగ్ రేస్ కంప్లీట్ అండ్ ఆ తర్వాత టైం ఉంటే లెట్స్ హోప్ తీసుకోనికి. అందరు లైన్లు ఉండు అంతే. ఆ రైట్ రెడీ 3 అమ్మతో ఈసారి నేనే లాగైనా ఎన్ఎస్ 200 ఫస్ట్ ఉంది. సో చూద్దాం. ఎన్ఎస్ 200 ఫస్ట్లో ఉంది ఇప్పుడైతే ప్రజెంట్. ఎన్ఎస్ 200 అయితే ఫస్ట్లో ఉంది, నా ముంగటే ఉంది ఎన్ఎస్ 200 అయితే. ఈసారి బైక్ అట్లీస్ట్ టాప్ స్పీడ్ పైన కూడా సెట్ అయిపోద్ది అన్నమాట. 145 పోలీస్ షీట్ 143 మస్తు కుష్ అనిపిస్తుంది బయట నిజంగా చెప్తున్నా. ఐఎమ్ రియలీ హ్యాపీ, ఐఎమ్ రియలీ హ్యాపీ నౌ. స్పీడ్ ఎందుకు డ్రాప్ అయిపోతుంది అర్థం అవ్వట్లేదు స్పీడ్ ఎందుకు డ్రాప్ అవుతుందో. బట్ మొత్తానికి అయితే ఎన్ఎస్ 200 అనేది బీట్ చేస్తాం. ఐ ఆమ్ హ్యాపీ. అసలు బైక్ 145 కంటే ఎక్కువ దాటట్లేదు స్పీడ్ అయితే, అది ఏదో కూడా నాకు అర్థం అవ్వట్లేదు. సో ఫైనల్లీ హియర్ వి ఆర్, వి ఆర్ ఆన్ ద టాప్. లాగైంది మనది. ఫస్ట్ అయితే R15 ఉంది. అరే బండి ఇంజన్ హీట్ అయింది ఇప్పుడు సెట్. సో ముంగన్న అయితే శివాది R15 ఉంది. ఫస్ట్ అయినా లీడ్లోకి వచ్చాడు. సో అందుకే అయిన బండి ఉన్నది ఫస్ట్. స్టోరీ ఏంటంటే ముంగడ కొంచెం ఫ్లైఓవర్ లెక్క ఉంది కదా, సో అందుకే అట్లా అయిపోతుంది అన్నమాట. అమ్మా 142 ఓ మై గాడ్. ఇప్పుడు మనది కొడుతుంది ఇంకా. సో ముంగడతే కనిపిస్తున్నాయి కదా. వన్ ఫార్టీ ఎయిట్
9, not bad. సో మొత్తానికైతే మనమే టాప్లోకి వచ్చినాము. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ ఆన్ ది టాప్. అమ్మ కొత్త ఆర్వన్ పై పోతుంది. సో ఏ గైస్ చూసేది కదా, మొత్తానికి అయితే డ్రాగ్ రేస్ అయితే అయిపోయింది. సో ఫస్ట్ టూ డ్రాగ్ రేస్ అనుకుంటా. సో ఫస్ట్ టూ డ్రాగ్ రేస్లో మాత్రం NH200 ముంగటికి వెళ్ళిపోయింది. బట్ రిటర్న్లో వస్తున్నప్పుడు ఏంటి అంటే లైక్ స్లోప్స్ అనేవి ఉంటాయి కదా, లైక్ ఫ్లైఓవర్ వచ్చినప్పుడు అప్ అండ్ డౌన్ ఉంటుంది కదా. సో బేసికల్ అలాంటి సిచ్యువేషన్స్ ఏమైంది అంటే మన ఆర్ఎన్ ఫేస్ అనేటివి మొత్తం ముంగటికి వచ్చేసాయి అనమాట. ఎందుకంటే మనది 18.4 PS ఆఫ్ పవర్ అండ్ ఆ బండి వచ్చేసి 24 or 22 అనుకుంటా, ఐ గెస్ ఎగ్జాక్ట్ ఐడియా లేదు. అండ్ మోర్ ఓవర్ అందులో మనకి టార్క్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. సో బేసికల్ అది హిల్ స్టేషన్ ఏరియాస్లో ఏంటంటే లైక్ ఫ్లైఓవర్ అప్ ఎక్కుతున్నప్పుడు ఏమైంది అంటే అది ఫస్ట్కి వెళ్ళిపోద్ది అనమాట. సో వినర్లోస్ డజన్ మ్యాటర్, ఆ బైక్ పవర్ దానికి ఉంటుంది అండ్ దానికంటే ఒక పర్టికులర్ ఆర్పిఎంలో కొట్టుకుంటుంది అనమాట, లైక్ 150 అట్లా టచ్ అవ్వడుతోనే. మన బండ్లు ఏంటి అంటే 159-160 వరకు ఈజీగా వెళ్ళిపోతే అప్పుడు మనకు ఆర్పిఎం లిమిటర్ అనేది కొట్టుకుంటూ ఉంటుంది అనమాట. బట్ ఎనీ విచ్ వేస్, సో వీడియో ఎట్లా అనిపిస్తుందో మాత్రం కింద తప్పకుండా కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఒక 2-3 బైక్స్ యాడ్ చేసుకొని మళ్ళీ డ్రాగ్ రేస్ పెట్టుకుందాము జస్ట్ ఫర్ ఫన్ అనమాట. అండ్ మోర్ ఓవర్ ఇక్కడైతే ఎవరికి ఏం కాలేదు. సో వీఆర్ ఇన్ సేఫ్ ఎన్వైరన్మెంట్ అండ్ మేము వెళ్తున్నప్పుడు కూడా చూసి లేదా రోడ్ మాత్రం చాలా నీట్గా ఉంటుంది అనమాట. సో ఇలాంటి యాక్టివిటీస్ అయితే మీరు నార్మల్గా క్రౌడెడ్ ప్లేస్లో మాత్రం అస్సలు చేయకండి. మీ టీవీ తర్వాత వీడియో అంటే దెన్ టేక్ కేర్, లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.